రండి రండి, పదని తీసుకొచ్చిన పద, ఫాస్ట్గా రండి 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 రండి, తొందరగా రండి రండి, త్వరగా రండి అయ్యా అయ్యా ఓ అయ్యా అయ్యా, మీరే న్యాయం చెప్పాలయ్యా, మీరే న్యాయం చెప్పాలా అయ్యా. ధర్మాత్ములు, మీరు న్యాయం తరపున నిలబడినారు. నా ఇంట్లో నా బిడ్డకు అన్యాయం జరిగింది, దీనికి మీరే న్యాయం చెయ్యాలి. ఏం జరిగిందమ్మా? మీకంతా తెలుసయ్యా, ఈ రాజుని నా కూతురు ప్రేమించింది. రాజు మీ అమ్మాయి గారిని చేసుకున్నాడని తెలుసుకుని బిడ్డ గుండె వగిలింది. వేరే పెళ్లి చేస్తానన్నా ఒప్పుకోలే, రాజునే నమ్ముకునుంది. రాజు కూడా నా బిడ్డను చేసుకోనికి రెడీ అయినడు. అమ్మాయి గారు మెడలో తాళేసుకొచ్చి పెళ్లి ఆపేసిరు. ఇప్పుడు ఈ రాజుకు పెళ్లి కాలేదని తెలిసినది కదా, నా బిడ్డకు రాజుకు మీరే పెళ్లి చెయ్యాలి. అప్పలనాయుడు, ముత్యాల చెల్లి, జరిగిందంతా మీరు మరిసిపోర్రి, మేము మరిసిపోతాం. నా బిడ్డని మీ ఇంటికి పంపిస్తాం, మీ బిడ్డని మా ఇంటికి తెచ్చుకుంటాం. మీ వరాలని మా మల్లేష్ గారిని కాపురానికి తీసుకుపోతా. మీరు వరాలకి కట్నం ఇయ్యకపోయినా నేనే కట్నమిచ్చి పంపిస్తా. ఆ కట్నంతోటి మీ ధనాలని అత్తింటికి పంపియండ్రి. అందరి బతుకులు ఈ ఒక్క పెళ్లితో బాగుపడతాయి. ఏమంటారు? మా తమ్ముడు అమ్మాయి గారిని పెళ్లి చేసుకున్నాడనుకుని అందరం వాడికంటే మాకేది ముఖ్యం కాదనుకున్నాం. ఇప్పుడు రాజు రేణుకని పెళ్లి చేసుకుంటే నా జీవితం, నా చెల్లెలి కాపురం చక్కబడతాయి పెద్దయ్యా. మీరే ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నా కూతురు ఆడిన అబద్ధం వల్ల తన కూతురు పెళ్ళాగిపోయింది. అయినా బాలామణి ఇప్పటికీ తన కూతుర్నివ్వడానికి సిద్ధపడుతుంది. ఈ పెళ్లి జరిగితే రాజు అక్కా చెల్లెళ్ల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. రాజు పెళ్లి రేణుకతో జరిపించడం సమంజసం అనిపిస్తుంది. ఇందులో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలుంటే ఇప్పుడే చెప్పండి. రే నాయన, నీ పెళ్లి నీ ఇష్టంరా. అక్క కోసం, సెల్లెల కోసం నువ్వు బలవంతంగా ఒప్పుకోవద్దు. రేణుకు మాత్రం నీ మీదే ఆశలు పెట్టుకుని బతుకుతా ఉంది. నువ్వు ఒప్పుకుంటే ఆ పిల్లకి న్యాయం జరుగుతుంది. ఆలోచించి చెప్పురా నాయన. మీరందరూ నా మంచి కోరుకునేవాళ్ళు. మీకేది మంచి అనిపిస్తే అదే చేయండి. బిడ్డ రేణుక ఒప్పుకున్నాడే. నీ పెళ్లి రాజుతోనే, చాలా సంతోషమేనా? ఇవాళ నుంచి రూప మాతోనే ఉంటుంది. పదమ్మ రూప, తమ్ముడు పద. వెళ్ళో సోపనాయుడు, ఉంటానమ్మా.
ఈ క్షణం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాం, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాం. దేవుడి దయవల్ల ఇంతకాలానికి మా కళ నెరవేరబోతోంది. థ్యాంక్ గాడ్. మమ్మీ దీపక్ చాలా హ్యాపీగా ఉంది. మమ్మీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. రే ఇంకా పెళ్లి కాలేదు, మరీ అంత హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఇక నుండైనా చాలా కేర్ఫుల్గా ఉండు. ఏ చిన్న పొరపాటు జరిగినా రూపతో నీ పెళ్లి జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగాలి. అలా జరగాలి అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి పెళ్ళి అయిపోయిందంటే రూప, ఈ ఆస్తి నీ సొంతం అవుతాయి. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు. కాలం కలిసొస్తే ఒకే దెబ్బకి మూడు పిట్టలన్నట్టు మీ మావయ్య రాజకీయ వారసుడివి నువ్వే అవుతావు. దీపక్, ఇంతకాలం నువ్వెలా ఉన్నా నేను పట్టించుకోలేదు. ఇప్పుడు రూపని పెళ్లి చేసుకోబోతున్నావు, ఇంటికి అల్లుడు కాబోతున్నావు. పబ్లిక్లో నాకున్న పరువు ప్రతిష్టలు పెంచకపోయినా పర్వాలేదు, వాటిని పోగొట్టుకో. అలాగే మావయ్య. అలా ఎందుకు చేస్తాడు తమ్ముడు? వీడు నా కొడుకు. ఈ పెళ్లి జరిగింది అంటే ఈ ఇంటి బాధ్యతలు తనంతట తానే తెలుసుకుంటాడు. నీ అడుగు జాడల్లో నడుచుకుంటాడు, నీ అంతటి వాడవుతాడు. చూస్తూ ఉండు. ఆ నమ్మకంతోనే రూపనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నానక్క. ఈ ఇంటి బాధ్యతలు చూసుకోవడానికి నేను, చంద్ర, నువ్వు ఉన్నాం. రూప బాధ్యత తీసుకుంటే చాలు, తనను అర్థం చేసుకొని బాగా చూసుకుంటే చాలు. అంతకు మించి పెద్దగా ఆశలేమీ లేవక్క నాకు. అలాగే మావయ్య, మీరెలా చెప్తే అలా వింటాను, మీరు ఊహించుకున్న విధంగానే ఉంటాను. రే మరీ అంత వినయం నటించుకురా, దొరికిపోతావు. ఎందుకైనా మంచిది, ఆ రూపని ఒక కంట కనిపెడుతూ ఉండు. అలాగే మమ్మీ. అమ్మాయి గారిని మీ చేతుల్లో పెడుతున్నాను పెద్దయ్య, మీకు పవిత్రంగా అప్పచెప్తున్నాను. ఆమె జీవితం మీద సర్వ హక్కులు మీవే పెద్దయ్య. ఏంటమ్మా నీ జీవితం ఇలా అయిపోయింది? నువ్వు ప్రేమించిన విషయమైనా గట్టిగా చెప్పాల్సింది రూప. బావగారు అర్థం చేసుకునేవారు. ఇప్పుడు ఈ సమస్య ఉండేదే కాదు. నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఏంటి సుమా, నా కోడలి మనసులో లేనిపోని ఆవేశాన్ని పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్టున్నావు. ఇక నుండి మీ సలహాలు అవసరం లేదనుకుంటాను. పెళ్ళయ్యే వరకు మీరు సైలెంట్గా ఉంటే మీకే మంచిది. అనవసరమైన విషయాల్లో తలదూర్చి అన్యాయం అయిపోకండి. ఏంటి బెదిరిస్తున్నావా దీపక్? బెదిరింపు అనుకున్నా పర్లేదు, రిక్వెస్ట్ అనుకున్నా పర్లేదు. మీ మనసుకి ఎలా అర్థమైతే అలా తీసుకోండి, కానీ రూపకి కొంచెం దూరంగా ఉండండి. ఇంకా పెళ్లి కాలేదు దీపక్, పెళ్ళి అవ్వడానికి టైం ఉంది. నిజమైన ప్రేమకి దేవుడెప్పుడు ద్రోహం చేయడు. పాత చింతకాయ పచ్చడేం కాదు. రూప మీద నాకున్నది కూడా నిజమైన ప్రేమే గాని బయలుదేరండి. చూడు రూప, నీకు దీపక్కి పెళ్లి జరగబోతోంది. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? కాస్త రిలాక్స్ అవ్వు. గతం గురించి మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించు.
దీపక్తో ప్రేమగా ఉండడానికి కాస్త ప్రయత్నించు. అమ్మా, కొన్ని బట్టలు ఇక్కడే పెడదాం, మళ్ళీ రోపు వస్తే వేసుకోవడానికి ఉంటాయి కదా. మన పిచ్చి కాకపోతే అమ్మాయి గోరు మొదటిసారి రావడమే ఒక అల్లా మిగిలిపోయింది. ఆ కల మళ్ళీ వస్తుందంటే అది కేవలం నిద్రలో మాత్రమే. అట్ట ఆశపడ్డానికి కూడా అర్హత లేదు మనకి. మాట్లాపి అవి బ్యాగ్లో పెట్టు. ఇంతకాలం మన ఇంట్లో మనిషిలా ఉంది, మన కష్టాల్లో బాధల్లో సంతోషాల్లో అన్నీ తానై ఉంది. ఇప్పుడు లేదంటే నమ్మలేకపోతున్నానమ్మా. కొన్ని నిజాలంతే, నమ్మలేం కానీ నమ్మాలి. నాకు కూడా ఇల్లు ఇల్లులా అనిపించట్లేదు. ఏ పని చేయాలని లేదు, తిరబుద్ధి కావట్లేదు. అర్హత లేనిటిని అందుకోవాలనుకోవడం మన అత్యాసమ్మా. అమ్మాయి గోరిని అందుకునే అర్హత ఇంటికి నీదు. కోటలో ఉండాల్సిన వాళ్ళు కోటలోనే ఉండాలా, అదే ధర్మం. ఎండిపళ్ళెంలో అన్నం తినాల్సిన అమ్మాయి గోరు ఇక్కడికొచ్చి మన గిన్నెల్లో తిన్నారు. పాన్పు మీద పడుకోవలసిన అమ్మాయి గోరు ఇక్కడికొచ్చి కటికి నేల మీద పడుకున్నారు. మన కష్టాలు తీర్చారు, కన్నీళ్లు తుడిచారు, సంతోషాన్ని పంచారు. మనలో ఒక్కటయ్యే సమయంలో మనకు దూరంగా వెళ్ళిపోనారు. అమ్మాయి కూరు మన ఇంటి కోడలు కాకపోయినా ఉన్న కొద్ది రోజులైనా మన కోడలుగానే ఉంది. అది జన్మకి గుర్తుండిపోయే జ్ఞాపకల్లా మిగిలిపోయింది. ఏందత్తా, కోడలుగాని కోడలు వెళ్ళిపోయినా ఆవిడ జ్ఞాపకాలు మాత్రం భద్రంగా దాచుకున్నారా? అలాంటిదేం లేదమ్మా. ఆ అమ్మాయి గోరు వస్తువులు అమ్మాయి గారికి చేర్చమని నేనే సర్దమన్నా. అత్తా, నేను చేసిన అల్లరి పనులు యాదించుకోకుండ్రి. గవన్నీ రాజు కోసం చేసిన ముచ్చట్లే. గంతేగాని ఎవరిని పరేషాన్ చేయనికి కాదు. మామా, నిన్ను కూడా ఒక్కోసారి నా అల్లరితనంతో బాధ పెట్టుండా, జర మన్నించండ్రి. వదినే అన్నా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మన రెండు కుటుంబాలు కలిసే సమయం వచ్చింది. రాజుకి రేణుకకి పెండ్లయితే రాజు జీవితము బాగైతుంది, రేణుక కూడా సంతోషంగుంటది. చేసుకుంటే రాజునే చేసుకుంటా, లేకుంటే జీవితంలో లగ్గమే చేసుకోనని పట్టుబట్టి గుసున్నది. ఇంతకాలానికి దేవుడు దయదర్శిండు. పెళ్ళైతుందన్న ఆనందం మనకున్నంతగా అత్తమామలకు లేనట్టుందమ్మా. ఏవత్తా, మీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పుండ్రి. ఇష్టమేనమ్మా, నీ పెళ్లి జరుగుతుంది. అమ్మా వరలక్ష్మి, రాజు రేణుకల పెండ్లితో నువ్వు కూడా మా ఇంటికి మహాలక్ష్మి అయినావు. ఇంకా నువ్వు పుట్టింట్లో ఉండాల్సిన అవసరమే లే, నీ ఇష్టం. ఆడనైనా ఉండొచ్చు, ఈడనైనా ఉండొచ్చు. అల్లుడు, నువ్వేంది గమ్మునున్నావు? అదేటి లేదు, ఆడేదో ఆలోచనలో ఉన్నాడు, అయ్యే సర్దుకుంటాయి. ఎంత టైం కావాలో అంత టైం తీసుకోమను మామా. నా ప్రేమతో మళ్ళీ రాజుని మామూలు మనిషిని చేసుకుంటా, నా ప్రేమ సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తా. అంతా పైవాళ్ళు ఎలా, అందరి జీవితాలు తారుమారైపోయాయి.
ఎలాగ రాసి ఉంటే అలాగే అవుతుందని పెద్దలు ఊరికే అన్నేది కదా. రాజు నుదుటి మీద నీ పేరు రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏడ్చేస్తారు. రాజు నుదుటి మీద మాత్రమే నా పేరు రాసిందేమో, కానీ నాలో అనువనువున రాజు పేరే రాసింది. సరే వదినే, మేం పోయొస్తాం. రాయే రేణుక, రా పదయ్యా. బాయ్ రాజు, గుడ్ నైట్, త్వరగా పండుకో. ఏం ఆలోచిస్తున్నావు తమ్ముడు? ఏం లేదక్కా. ఈ పెళ్ళి నీకిష్టమే కదా తమ్ముడు? అదేంటా కళ అడుగుతున్నా? నా బిడ్డ నా ఇంట్లోనే ఉంటుందంటే అంతకంటే ఆనందం ఏముంటుందక్క? నాకు కూడా చాలా ఆనందంగా ఉంది తమ్ముడు. ఇంతకాలం అక్క తమ్ముళ్ళలా ఉన్నావు, ఇప్పుడు వియ్యంకులవుతున్నావు. నా మేన కోడలే నా కోడలవుతోంది. రూపక్ కూడా ఇష్టమే కదా తమ్ముడు? రూపకి నా మాట కంటే గొప్పదే ఉంటుందక్క. రూపక్ కూడా ఇష్టమే. ఇంత జరిగాక ఈ పెళ్లిని ఎక్కువ రోజులు వాయిదా వేయటం మంచిది కాదేమో తమ్ముడు. రూప గతాన్ని తలుచుకుంటూ బాధపడచ్చు, రూపని చూసి మనం బాధపడచ్చు, దీపక్ కూడా డిస్టర్బ్ అవ్వచ్చు, సొసైటీ చెడుగా మాట్లాడుకోవచ్చు. రూప గతాన్ని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోకముందే పెళ్లి జరిపించేద్దాం. అవును తమ్ముడు, ఈ విషయం బయట అందరికీ తెలిస్తే రాజకీయంగా కూడా నిన్ను కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు. అలా జరగడం నాకిష్టం లేదు. నువ్వు అంటే రేపే పంతులు గారిని పిలిపిస్తాను. దగ్గర్లో ఏదైనా మంచి ముహూర్తం ఉందేమో చూడమని చెప్తాను. అది కూడా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుంటేనే. నువ్వు మన ఫ్యామిలీ పొరవు గురించి ఆలోచిస్తావు, అందులో అభ్యంతరం ఉంటుందక్క. అలాగే పిలిపించు. సరే తమ్ముడు.
నీ విషయంలో అలా ప్రవర్తించాను నేను. కానీ నువ్వు బాగా గమనించినట్లయితే నేను చేసిన ప్రతి ప్రయత్నం నిన్ను సొంతం చేసుకోవడానికే చేశాను. అంటే నిన్ను ఎంత ప్రేమిస్తే అలా చేస్తుంటానో ఒక్కసారి ఆలోచిస్తే నా ప్రేమ నీకు అర్థమవుతుంది. త్వరలోనే మనకి పెళ్లి కాబోతోంది. మనిద్దరం భార్యాభర్తలం కాబోతున్నాం. నన్ను భర్తగా ఊహించుకోకపోయినా పర్లేదు, కానీ శత్రువుల మాత్రం చూడకు ప్లీజ్. వెళ్ళయ్యాక నిన్ను ఎలా లొంగదీసుకోవాలో నాకు బాగా తెలుసు. అప్పటి వరకు నీ మొండితనం ఇలానే మెయింటైన్ చేయి. ఆ తరువాత నీ ఆస్తిని అంతస్తుని నా సొంతం చేసుకుంటా. వెళ్ళొస్తాను. అయిపోయిందా నాన్న? ఏ రాజు రాజు రాజు, ఆగాగు. నేను కూడా వస్తా రాజు. నువ్వు దేనికి? ఎంతైనా ఇంతకాలం మన కాడుంది. ఎంత కసబుసలాడుకున్నా అమ్మాయి గారు మనింటి మనిషిలా కలిసిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి గారికి శుభలేఖలు రాస్తుండ్రు. గాడుంటే గలకి ఏమైనా సాయం చేయొచ్చు. సాయం లేదు, గీయం లేదు. నువ్వు రావద్దు. నేను వస్తా రాజు. ఎన్ని రోజులు నేను చేసిన కొన్ని పనుల వల్ల అమ్మాయి గారు ఇబ్బంది పడ్డరు. ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్తాను. తీసుకెళ్ళు ప్లీజ్. పోనీ, తీసుకెళ్ళరా అయ్యా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా. పశ్చాత్తాపం లేదు, పచ్చి పులుసు లేదు. ఎంతైనా అమర ప్రేమికులు కదా. మళ్ళీ ఎదురుపడితే గిళ్ళ మనసుల్లో మళ్ళీ ప్రేమ పుట్టుకురావచ్చు. పాత జ్ఞాపకాలు మళ్ళీ రావచ్చు. గట్ల జరిగిందంటే కథ మళ్ళీ మొదటికొస్తుంది. అందుకే వీళ్ళిద్దరు ఒకరికొకరు ఎదురుపడకుండా చూడ్డానికే నేను వస్తున్నా. రాజు నా సొంతం, నాకు మాత్రమే సొంతం. ఏం సొంతం చేస్తున్నావు రాజు? పద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. బాయ్. సుమా, రూపం ఇంకా రెడీ కాలేదా? రెడీ అవుతోంది బావగారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నా పెళ్లి పనులన్నీ రాజు చేతుల మీదగానే జరుగుతాయన్నారు, కానీ పెళ్లి ముహూర్తాలు రాజు లేకుండానే పెట్టేస్తున్నారు. రాజుంటే నా బాధ చూసైనా ఏదో ఒకటి చేస్తాడని ధైర్యం ఉంటుంది. అక్క, అక్క,
కింద అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. రాజు వస్తాడంటావా పింకీ? రాజు వచ్చిన ఉపయోగం లేదు కదా అక్క. మరో కొన్ని నిమిషాల్లో నీ పెళ్లి ముహూర్తం పెట్టేస్తారు. ఆ తరువాత రాజు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. నా మనసు ఎందుకో రాజు వస్తాడని చెప్తోంది పింకీ. అలా అనుకోవడం తప్ప ఇంకేం చేయలేం కదక్క. రా, పెద్దనాన్న పిలుస్తున్నారు. పింకీ, బాధపడకక్క. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. విధిరాతిని నువ్వు అర్థం చేసుకో. పదక్క. అయ్యా, ఇంకెవరైనా వచ్చేవారున్నారా? ఇంకా రావాల్సింది. అదిగో రాజు బావా. రాజు వచ్చాడు పెద్దనాన్న. రారా రాజు, టైంకొచ్చావు. పంతులు గారు, రావాల్సిన రాజు వచ్చేశాడు. మీరు ప్రారంభించండి.